నిన్న మైదానంలో డేవిడ్ వార్నర్ చేసిన పనికి అటు ఆసీస్ ఆటగాళ్లు ఇటు భారత ఆటగాళ్లు అందరూ షాక్ గురయ్యారు. మరొకసారి వార్తలు నిలిచాడు. అసలు ఏం జరిగిందంటే, భారత్తో 2వ వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్ సీనియర్ స్పిన్నర్ అయిన అశ్విన్ని ఎదుర్కొనేందుకు నానా కష్టాలు పడ్డాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన వార్నర్ అశ్విన్ బౌలింగ్కు ధీటుగా ఎదుర్కొనేందుకు ఒక సూపర్ డూపర్ ప్రయోగం చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ప్రారంభానికి ముందు రైట్ హ్యాండర్గా గాడ్ తీసుకున్న వార్నర్ ఇక 3వ బంతిని బౌండరీకి కూడా తరలించాడు. అయితే ఇదే ఓవర్ 5వ బంతికి లబుషేన్ అవుట్ చేసిన అశ్విన్ మరుసటి ఓవర్ తొలి బంతికే వార్నర్ను వికెట్ల ముందు బౌల్తో కొట్టించాడు. అవుట్ అయ్యే బంతిని కూడా వార్నర్ రైట్ హ్యాండర్గా ఎదుర్కోవడం విశేషం. ఈ మ్యాచ్లో అశ్విన్ను ఎదుర్కొనేందుకు వార్నర్ చేసిన రకరకాల ప్రయత్నాల్లో ఇదొకటి. లెఫ్ట్ హ్యాండర్గా ఉన్న వార్నర్ అశ్విన్ బౌలింగ్ వచ్చేసరికి రైట్ హ్యాండర్గా తన ఒక పద్ధతిని మార్చేసుకున్నాడు. అయితే గతంలో కూడా చాలాసార్లు వార్నర్ ఇలా చేశాడు, కానీ అశ్విన్ లాంటి ఆటగాళ్ళని ఎదుర్కొనేందుకు ఈ రకంగా ప్రయత్నించడంతో అక్కడున్న ఆసీస్ ఆటగాళ్ళు, కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది చాలా సెకండ్స్లో లెఫ్ట్ నుంచి అశ్విన్ చూడంగానే రైట్కి మార్చడం, మళ్ళీ బౌలింగ్ అవ్వగానే మళ్ళీ లెఫ్ట్కి తిరగడం, ఇట్లాగ కొన్ని కొన్ని వింత పనులన్నీ చేసేసరికి ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.